ఏలియాని కాకులతో పోషించిన దేవుడు నన్ను కూడా పోషిస్తాడు. కాకి ఎప్పుడైనా ఫుడ్ తీసుకురావటం చూసారా? తీసుకొని వెళ్ళిపోద్ది, పిల్లల దగ్గర నుంచే లాక్కొని వెళ్ళిపోద్ది కాకి. అట్లాంటి కాకి ఏలియాకి ఫుడ్ తెచ్చిచ్చిందంట. ఏది? రెండు పూట్ల. అంటే మన జీవితాల్లో ఏది అయితే జరగదు, ఇంకా జరగనివ్వరు అనుకున్న మనుషుల చేతే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేపిస్తూ ఉంటాడు. ఎప్పుడు? మన ముందున్న కొండ పైన అధికారం మనం తీసుకున్నప్పుడు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు. మన పరిస్థితుల నుంచి మనం బయటికి రావాలంటే విశ్వాసపూరితమైన ప్రార్థన జీవితం చాలు మనం విక్టరీ లైఫ్లోకి ఎంటర్ అవటానికి. కన్ఫ్యూజన్ ఆలోచనలు, కన్ఫ్యూజన్ థాట్స్ నుంచి కూడా మనం బయటికి రావటానికి వన్ వర్డ్ ఈజ్ ఇనఫ్ టు చేంజ్ అవర్ లైఫ్. వాగ్దానాలన్నీ ఇచ్చేసాడు దేవుడు మనకి. నీ కొండతో నువ్వు మాట్లాడని చెప్తున్నాడు. అంటే నువ్వు ఏ సమస్యలు అయితే నీకు కొండగా కనిపిస్తున్నాయో, టాక్ టు దట్ మౌంటైన్. మాట్లాడితే జరుగుతుంది. వెన్ యూ బిలీవ్ యూ రిసీవ్. నువ్వు నమ్మి మాట్లాడు, నువ్వు పొందుకుంటావు.